నేను ఎన్ని రోజుల నుంచి మా నాన్నగారు చనిపోయిన దగ్గర నుంచి కూడా ఇది ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఎందుకు ఉంటున్నానని ఇక్కడ ఎంతో మంది విలేకరులు వచ్చినప్పుడు కూడా మీ అందరికి తెలియజేయడం జరిగింది 2014 ముందల పరిస్థితులు నేను కల్లారా చూసినా మా నాన్నగారు చనిపోయిన తర్వాత అందరూ వచ్చి కలుస్తున్నారు మమ్మల్ని మళ్ళా అరాచకాలకు గురిచేస్తారు మమ్మల్ని ఇబ్బంది పెడతారు మీరు ఖచ్చితంగా ఉండాలన్నప్పుడు మా నాన్నగారు చనిపోయినా గానీ నా కేసీఆర్ గారు అన్న ఉంది మంత్రిగారు జగదీశ్వర రెడ్డి గారు అన్న ఉంది నేను ఇక్కనే ఉంటా మీకు అందుబాటులోనే ఉంటా అని చెప్పేసి ఆ రోజు నుంచి కూడా 4 నెలల నుంచి ఇక్కనే ఉంటున్నా ఇప్పుడు గౌరవనీయ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సుల తోటి నాకు అభ్యర్థిగా డిక్లేర్ చేసిన దగ్గర నుంచి కూడా 6 మండలాలు కంప్లీట్ చేసుకొని ఈ రోజు హాలియా మున్సిపాలిటీలో భాగంగా ఈ రోజు ఇబ్రహీంపేటలో కావచ్చు కొత్తపల్లిలో అనుమల మండలం సంబంధించి కొత్తపల్లిలో కావచ్చు ఇప్పుడే కొద్దిసేపటి ముందల మన అనుమల మండల గ్రామానికి రాగానే ఇక్కడ మనం ప్రచారంలో భాగంగా పర్మిషన్ తీసుకొని ముందుకెళ్తుంటే ఎదురుంగా బండ్లు పెట్టి మా నాన్నగారికి 2018లో ఏ విధంగా అయితే ట్రాక్టర్ల అడ్డం వేసి అరాచకాలు సృష్టించి మన వాళ్ళం కొట్టిర్రు అదే విధంగా ఈసారి చేయాలనుకుంటే మన వాళ్ళందరూ ఎవరు కూడా హాని చేయొద్దని చెప్పేసి ఇదివరకు 2018లో వాళ్ళకు భయం వాళ్ళ భయం తోటి అందరూ వాళ్ళు ఎనుకున్నారు తప్ప ఎవరు దాడి చేయలేదు ఈ రోజు వాళ్ళందరూ మన వెనకకు వచ్చిర్రు ఎవరు లేదని తెలుసుకొని ఈ రోజు వాళ్ళ చిన్న కొరకైనటువంటి జేవీర్ గారే ఒక 20 మంది తోటి ఈతల పక్కన 500 మంది ఉంటే వాళ్ళు ఒక 20 మంది తోటి ఏదో చిల్లరగా వాళ్ళు ఏదో ఆపాలని చూడడం నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఏదన్నా ఒక ప్రచారం చేసినప్పుడు ప్రతి ఒక్కరికి మేము ఏం చేసినాం ఈ గ్రామానికి చెప్పుకోవడానికి ఇన్ని మండలాలు ఎక్కడ అన్నీ ఉండి ఆఖరి రోజు వచ్చేసరికి వాళ్లకు ఓటమి భయం ముందుకు ఓటమి భయం వచ్చి ఈ రోజు ఇట్లా ప్రచారం ఆపడం అనేది నిజంగా చాలా బాధాకరం ఎందుకంటే మా నాన్నగారు 2014 నుంచి ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి కూడా ఇక్కడ అరాచకాలని బయటి పైకి పైలా కనిపించే ప్రతి ఒక్కరి నియోజకవర్గానికి బయట తెలంగాణ తెలంగాణ రాష్ట్రానికి ఆయన ఒక పెద్ద మనిషి లాగా ఉండొచ్చు కానీ ఈ నియోజకవర్గాన్ని మాత్రం అంతర్గతంగా ఎంత భయభ్రాంతులకు గురి చేస్తుందనేది ఈ రోజు జరిగిన చర్యలతోనే మీ అందరూ అర్థం చేసుకోవాలి దీనికి అనుగుణంగానే వాళ్ళందరికీ చెప్పడం జరిగింది వాళ్ళందరికీ వినమించడం జరిగింది మా వాళ్ళని ఏం చేయొద్దు మేము మాత్రం ప్రచారం చేయడానికి వచ్చినాం మీరు తప్పుకోవాలని చెప్పగానే అప్పటికే మన పోలీసు వాళ్ళందరూ రాగానే వాళ్ళ మీద గుడ్లీసడం రాళ్ళీసడం మళ్ళా తిరిగి మేము ప్రచారం అక్కడ అంతా అయిపోగొట్టుకొని మేము చెప్పాల్సింది అభివృద్ధి మేము ఏం అభివృద్ధి చేశాం మేము ఎవరు ఏం అభివృద్ధి చేయబోతున్నామో వివరించుకొని రిటర్న్ వచ్చేటప్పుడు కూడా మళ్ళా మా ఒక ప్రచార రథాన్ని ఆపేసి వాళ్ళని టీషర్ట్లు వేసుకున్న వాళ్ళు తరిమి దానికి ఉన్న ఫ్లెక్సీలు దింపడం నిజంగా అది పిరికి పంద చర్య మనమేమన్నా ఉంటే ప్రజాస్వామికంగా మన జనాలకి ఏం న్యాయం చేయాలనుకుంటున్నాం ఇన్ని రోజులు మీరేం చేసిర్రు మేమేం చేసినావు చెప్పుకోవాలి తప్ప ఇట్లేదు ఒకరిని అడ్డుకున్నంత మాత్రాన ఓట్లకు ఓట్లు వాళ్ళకు పడితే అనుకోవడం నిజంగా వాళ్ళ అజ్ఞానానికి నేను వదిలేస్తున్నా ఒకటే చెప్పదలుచుకున్నా ఇక్కడున్న ప్రజానీకాన్ని అందరికీ గత 5 రోజులుగా వాళ్ళకు వస్తున్న బెదిరింపు కాల్సి నేను మొన్న కూడా చెప్పిన మీ విలేకరులకు బెదిరింపు కాల్సి ఒకటే చెప్తున్నా ఈ రోజు నేను ఒక్కనే కాదు మా నాన్నగారు చనిపోయిన తర్వాత కేసీఆర్ గారు అన్న ఉంది మంత్రి గారు జగదీశ్వర రెడ్డి గారు అన్న ఉంది ఇక్కడనే గెలిచినటువంటి ప్రతి ఒక్క స్థానిక ప్రజాప్రతిని అండ నాకుంది ఖచ్చితంగా ఎవరికి ఏ కష్టం రాకుండా చూసుకుంటా అందరూ ధైర్యంగా మీకు ఇష్టం మీరు ఏదైతే ఇన్ని రోజులు మన సంక్షేమ పథకాలు చూసి మీకు నచ్చిన విధంగా ఏదైతే ఓటు వేసుకున్నారో నిర్భయంగా అదే విధంగా ఓటు వేయండి ఖచ్చితంగా కేసీఆర్ గారి సంక్షేమ పథకాలు ఇక్కడ ఉన్న ప్రతి ఇంటికి అందేలా చూస్తా మీకు అందుబాటులో ఉంటా ఏ కష్టం వచ్చినా నేను ముందుండి మీ అందరి సమస్యలు పరిష్కరిస్తా అని చెప్పేసి ఇక్కడ ప్రజానీకం అందరూ నాగరిక నియోజకవర్గ ధైర్యంగా ఉండాలని తెలియజేస్తూ జై తెలంగాణ.